మన సంఘంలో రెండు పరిచయాలు మాత్రమే కాదు, మరికొంతమంది కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు ప్రత్యేకించి హృదయపూర్వకంగా మీకు నిండు మనసు వందనాలు తెలియపరుస్తున్నా. మీ ప్రోత్సాహాన్ని బట్టి దేవుడు ఈ పరిచయంని అంశలంశంగా దేవుడు వర్తిల్ల చేయను గాక, అంతకంతకు ఈ పరిచయాన్ని దేవుడు అభివృద్ధి పరచను గాక. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని అనేకులకి మీరు తెలియపరచగలరు. ఈ కార్యక్రమాన్ని అనేకులకి దేవుని బిడ్డలారా మీరు మరి షేర్ చేయడానికి ప్రయత్నం చేయమని, అలాగే ఈ పరిచయం చూస్తున్న వారు తప్పనిసరిగా ఈ పరిచయం లైక్ చేయడానికి ఎక్కువ ఇష్టపడితే, ఎక్కువ సబ్స్క్రైబ్ వస్తే ఇంకా మనం ముందు ముందున్న కాలంలో ఈ కార్యక్రమాలు ఇంకా అనేకులకి చేరువ చేయడానికి ప్రభు సహాయం చేస్తారు. తప్పనిసరిగా చూసి విడిచిపెట్టగా మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ శ్రేయాభిలాషులకి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారని నిండు మనసుతో కృతజ్ఞత పూర్వకంగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. తప్పనిసరిగా మాకు సహాయం చేయమని ప్రభు పేరట మనవి. దేవుడు మన దీవించును గాక. దేని బిడ్డరా, మరి మన సంఘాల్లో రెండు సంఘాల్లో ఉన్న బిడ్డల్ని స్వయంగా నేను మిమ్మల్ని కలిసి మీతో కలిసి దైవారాధన చేయవలసిన వాడనైనా ఈ పునరుద్ధరణ దినమందు గుండె నిండా వేదనతో, గుండె నిండా మరి చాలా భారంతో మందిరానికి నేను వచ్చానండి. నిజంగా ప్రజలందరూ ఈ సమయానికి చేరువై మరి నూతన తల్లటి వస్త్రాలు ధరించుకొని మరి ప్రభు వల్ల కొరకు కుటుంబాలు కుటుంబాలుగా కలిసి వస్తారైతే ఇప్పటికే చాలా వారాలు అవుతుంది నేను మిమ్మల్ని చూసి. అయినప్పటికీ కూడా ప్రభు నందు ఆత్మలోనే మిమ్మల్ని చూడగలుగుతున్నా, ఆత్మలో మీ క్షేమాభివృద్ధిని నేను మరి నేను గమనించగలుగుతున్నాను కనుక మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యకరంగా ఉన్నారని, మీ కుటుంబంలో ఆనందదాయకంగా మీరు గడుపుతున్నారని నేను విశ్వసిస్తున్నా. భక్తులు ఏమాత్రం పలచన కాక మరింతగా విశ్వాసాన్ని పెంపొందించుకొని దేవుని రాకడ కొరకు మీరు సిద్ధమవ్వమని ప్రభు పేరిట మనవి. నా కొరకు కూడా తప్పనిసరిగా మీరు ప్రార్థన చేస్తున్నందుకే మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ ఈ దిన ధ్యానం కొరకే ప్రకటించినట్లుగా మనం దేవుని వాక్యంలోనికి మనం నడిపించబడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు వారిని ఈ దినము మరి నేను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అయ్యా ఈ రోజు మట్టల ఆదివారం అని మరి క్రైస్తవులు ఆచారాత్మకంగా ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అయితే నేను విమర్శించడానికి మరి ఈ రోజు దీని ఎదుట నేను నిలబడలేదు, కానీ ప్రభు ఈ రోజు కూడా ఈ రోజు నుంచి మరలా ఈ వారమంతా పరిశుద్ధ వారముగా ప్రజలు జరుపుకుంటున్నారు. దేశ విదేశాల్లో ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా చాలా మరి పరిశుద్ధంగా ఈ వారాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజే ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించి ఆ యెరూషలేములో తన పరిచర్యలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళి పట్టబడిన రోజు కనుక ఈ రోజు మొదలుకొని మరలా వచ్చే ఆదివారం వరకు ప్రజలందరూ కూడా మరి దేవుని సన్నిధిలో భక్తిభావంతో మా పాపాల నిమిత్తమే కదా ప్రభువును అప్పగించబడ్డావని తమ తామును మరి ప్రతిష్ట చేసుకుని ప్రార్థన చేసుకునే వారం. అనేకులు ఈ వారంలో రక్షించబడాలని మరి రక్షణ కొరకే మా పరిచయలకు కొంతమంది ఫోన్ చేసి దేవుని చిత్తమైతే మరి ఈ వారము ప్రభు సన్నిధిలో అవకాశం ఉంటే రక్షణ పొందుతానని నాకు కూడా తెలియపరిచారు. మరి అటువంటి శ్రేష్టమైన వారం కనుక ఈ వారము అన్ని వారాల వంటి వారంగా కాక ఈ వారం మరింతగా పవిత్రంగా మనం జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ప్రకటించబడినట్లుగా జయశీలుని యొక్క జయ ప్రవేశం అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు నా మధ్యలో ఉంచాడు. దేవుని బిడ్డరా, మన దేశంలో మరి ఈరోజు చాలా మంది మేము గమనిస్తూ ఉన్నప్పుడు మరి ఈ ఆదివారం రోజు మరి ప్రపంచంలో మరి ఆనాటి కాలంలో ఖర్జూరపు మాటలు చెతబట్టుకొని ఆ ఖర్జూరపు మాటలతో ఊరంతా ఊరేగుతూ జయధ్వనులతో యేసుక్రీస్తు ప్రభు వారికి నామాన్ని సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అలాగైతే ఇప్పటి కాలం మందు ఖర్జూరపు మాటలు లేవు కనుక ఈత మాటలు చేతపోని ఆ ఈత మాటల అంచులకి రకరకాల పూలు అలంకరించి సండే స్కూల్ విద్యార్థులు కానీ, అలాగనే సంఘ విశ్వాసులు, అలాగే సంఘానికి ఆయా సమయంలో పాల్గొంటూ పొందుతున్న ప్రతి వారు కూడా పురవీధుల్లో, చర్చి పరిసర ప్రాంతాల్లో, అలాగే వీధుల్లో యేసు ప్రభు వారి యొక్క నామాన్ని అన్ని జనులకు తెలియపరచబడినట్లుగా ఆయన నామాలకున్న గొప్పతనాన్ని అందరూ కలిసి పాడుతూ స్తుతిస్తూ కొనియాడుతూ తిరుగుతున్నప్పుడు అన్ని జనులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారు కూడా ప్రభునామాన్ని స్తుతించటము మనందరం ఎరిగిన వారమే. కనుక గెలుపిట్టారా, మరి ఇదంతా ఆచారాత్మకంగా అయినప్పటికీ కూడా ఏ విధము చేతన ప్రభునామం ప్రచురపరచబడాలనేది మనం ఆకాంక్ష ఉన్నది. కనుక దేవుని బిడ్డరా, ఈ పరిచయం కొరకు ఈరోజు చాలా మంది తమ కుటుంబాల్లోనే మరి ఎక్కడైనా సమీపంగా ఈత మాటలు తెచ్చుకున్న తమ కుటుంబంలోనే ఆరాధన చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది తమను సిద్ధపరచుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క జయ ప్రవేశాల గురించి అంటే ఈ మట్టల ఆదివారం గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి నాలుగు సువార్తల్లో ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి రాయబడి ఉంది. నాలుగు సువార్తలు, మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మార్కు సువార్తలో రాయబడి ఉంది, లూకా సువార్తలో రాయబడి ఉంది, యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఎక్కడ ఈ వచనాలని ఒకవేళ మీరు గమనించి రాసుకోగలిగితే, మీరు చదవనక్కర్లేదు కానీ రాసుకోగలిగితే మీరు ఎలా రాసుకోండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి వచనము నుండి 11వ వచనం వరకు యేసుక్రీస్తు
పర్వం యొక్క జయ ప్రవేశాల గురించి రాయబడి ఉంది. అలాగే మార్క్సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు, అలాగే లూకాసువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 44వ వచనం వరకు. ఒకవేళ మరలా మీకు జ్ఞాపకం తీసుకుని వస్తున్నాను, మార్క్సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు, అలాగే లూకాసువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి 44వ వచనం వరకు, అలాగే యోహానుసువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఈ 4 సువార్తల్లో నేను చెప్పబడిన రిఫరెన్స్ లో మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి జయ ప్రవేశాల గురించి అక్కడ రాయబడి ఉంది. మీరు అవి చదువుకొని మరింత బలం పొందుకోమని ప్రభు పేరిట మనవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువారు దేవుని బిడ్డారా సుమారు 11 సార్లు యెరూషలేము ప్రయాణం చేస్తున్నట్లుగా నేను పలుమార్లు చదివినప్పుడు నేను వాటిని గమనించగలిగాను. ఎన్నిసార్లు అండి? 11 సార్లు యెరూషలేములో ప్రవేశించినట్లుగా మరి వాక్యపు ఆధారాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా. అందులో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారికి భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉన్న యోసేపు మరియా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన 8వ రోజు ఆనాటి కాలపు శుద్ధీకరణ ఆచార ప్రకారము యేసుక్రీస్తు ప్రభు వారిని యెరూషలేములో సిమియోను అనే దైవజన ఎదుటకు తీసుకుని వెళ్లి ఆ యేసు ప్రభు 8వ రోజు సునతి చేయించి యేసు ప్రభు వారిని మందిరంలో మరి దేవుని బిడ్డగా ప్రతిష్ఠించబడిన మొదటి ఆ యెరూషలేము ప్రారంభం నుండి దాదాపుగా 11 సార్లు యెరూషలేములోకి యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తున్నట్లుగా నేను గమనించగలిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుచేత ప్రభు వారు యెరూషలేము ప్రయాణాన్ని గురించి ఇంత ప్రాముఖ్యమైనది, యెరూషలేము ప్రయాణం గురించి ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగి ఉంది, ఎందుకు ఈరోజు జయ ప్రవేశానికి జయవీరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎందుకు ఈరోజు ఇంత ప్రాముఖ్యమైన రోజుగా మనం ఎంచవలసి ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోకి ప్రవేశించడానికి ముఖ్య కారణాన్ని మీరు గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలోకి ఒకసారి మీరు రాగలిగితే ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఉంది కదా, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటండి మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం అంట. ఏమిటి ఆ సంకల్పం? ఏమిటి దేవదేవుని యొక్క నిత్య సంకల్పం? ఏమిటి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము ప్రవేశము చేయాలనేదే దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి చాలా ప్రాంతాలకు ఆయన వెళ్ళారు, చాలా ప్రాంతాలకు వెళ్ళారు, వేలాది మందిని లక్షలాది మందిని ప్రభు కలుసుకున్నారు. అయితే యెరూషలేము యొక్క ప్రయాణము అన్ని ప్రయాణాల కంటే ఎందుకు ప్రత్యేకమైనది? ఈరోజు యెరూషలేము ప్రయాణం గురించి ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి? యెరూషలేములో యేసు ప్రభు అడుగు పెట్టిన తర్వాత ఎక్కడ జరిగిన సంబరాలు, ఎక్కడ జరిగిన ఉత్సవం, ఎక్కడ జరిగిన ఆరాధన, ఎక్కడ జరిగిన సంకీర్తనలు, యెరూషలేములో ప్రభు కాలుమోపంగానే యేసు ప్రభు వారిని ఎదుర్కొన్న నాటి కాల ప్రజలు యేసు ప్రభు వారిని రాజుగా సంబోధించి ఆయన గుణాన్ని ఆయన దైవత్వాన్ని గుర్తుపట్టి చేతులెత్తి ఆయన్ని మరి ఘనపరిచినట్లుగా వారి చేతుల్లో ఉన్న అనేకమైన మరి ఆ మట్టలతో ఆయన కనపరిచినట్లుగా మనకు కనపడుతుంది. మార్గమంతా కూడా ఆయన బట్టలు పరిచి మరి ఆయన ఊరేగించుకుంటూ దావీదు కుమారునికి జయము హోసన్నా జయము అంటూ ప్రభు పేరిట వచ్చిన వాళ్ళు స్తుతింపబడను గాక. అంత స్తోత్రాల పని చేయడానికి కారణము యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశించటానికి దేవుడు. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంది. దేని కొరకు? నీ కొరకు, నా కొరకు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు పంపబడ్డాడని ప్రభు గారే చెప్తున్నారు కదా, నా తండ్రి యొక్క చిత్తము నేను నెరవేర్చడానికి ఈ లోకములకు నేను వచ్చి ఉన్నా. నా స్వచిత్తము కాదు, లేకపోతే ప్రవక్తల చిత్తము కాదు, యాజకుల చిత్తము కాదు, మతబోధకుల చిత్తం కాదు, నేను నెరవేర్చడానికి ఈ లోకములకు వచ్చింది. ఈ లోకములకి నేను ఎందుకు వచ్చానంటే ప్రభు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడానికి లోకములకు నేను వచ్చి ఉన్నానని ప్రభు వారు స్వయంగా చెబుతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి దేవునికి మహించలేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రయాణము దేవుని బిడ్డలారా ప్రవచనాత్మకమైన ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశించాలి అని అనేక మంది ప్రవక్తలు తమ ప్రవచనాలతో ఎత్తి మాట్లాడారని, అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు
తన శిష్యులతో అనేక బోధలు అనేక ఉపమానరీతిలో మాట్లాడుతున్నప్పుడు పలుమార్లు శిష్యులు పురుకొల్పటానికి కూడా నేను త్వరితగతిలో యెరూషలేములు కాలు పెట్టబోతున్నాను అని మరి వారితో కూడా బోధించిన ఈ బోధలన్నీ నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములకి కాలు మోపినట్లుగా వేదవాక్యం సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మార్కు లూక యోహాను సువార్తలో మరి ఈయన ప్రయాణం చేయకపోవటానికి ఆయన ఎంచుకున్నది ఒక సాధారణమైన గాడిదని ఎంచుకున్నాడండి. గాడిద అంటే పర్వాలేదండి, గాడిద పిల్లని ఎంచుకున్నాడంట ఆయన. ఇది చాలా ఆశ్చర్యకరం. గాడిద అంటే బరువులు మగిలేది, మరి గాడిద పిల్ల అంట. అది అప్పటి వరకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ మోసి ఉండలేదని మరి ఈ నేను పై చెప్పబడిన వచనాలను మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మొట్టమొదటిగా గాడిద పిల్ల మోసినట్లుగా అంతకుముందు ఆ గాడిద పిల్ల మీద ఏ విధమైన బరువు మోపబడలేదంట, ఏ విధమైన భారం మోపబడలేదంట. అటువంటి మరి నిర్దోషమైన గాడిద పిల్లని తీసుకుని వచ్చి యెరూషలేములో ప్రవేశించడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటనుకున్నారు? యెరూషలేములోకి పలుమార్లు కాలినడకన వచ్చారు కదా ఆయన. కాలినడకన యెరూషలేము ప్రాంతం అంతా పురవీధులన్నీ ఆయన సంచారం చేసి అనేక కార్యాలు జరిగించారు కదా. ఈసారి గాడిదని ఎందుకు తీసుకుని వచ్చాడు ఆయన, గాడిద పిల్లని ఎందుకు తీసుకుని వచ్చాడు ఆయన అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇది అప్పటికప్పుడు పుట్టిన విషయం కాదండి, అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు. ఇది ప్రవచన సారం కనుక ప్రవచనాలు చెప్పబడిన మాట నెరవేర్చడానికి ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినట్లుగా లేఖనాలు చెప్పబడుతున్నాయి. కనుక మనము యాకోబు తన కుమారుని దీవించుచున్నప్పుడు, యాకోబు తమ కుమారుని ఆశీర్వదిస్తున్నప్పుడు తన కుమారుడైన నాలుగో కుమారుడైన యూదా మీద చెప్పబడిన ఒక ప్రవచనమే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేరుస్తున్నారు. ఆ ప్రవచన ఒకసారి గమనించినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయంలో ఈ చరిత్ర భాగం మనం గమనించగలం. ఆదికాండము 49వ అధ్యాయంలో ఒకసారి మీరు గమనించినట్లయితే 49వ అధ్యాయం 9వ వచనములో యూదా కొదమ సింహం నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తినివచ్చటివి, సింహం వల్ల గర్జించు, ఆడ సింహం వల్ల అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను. అతని లేపవాడెవడో శిలోము వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాత దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుదురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసముతో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రములు ఉదుకుకొను. చూసారా, ఇది మరి యూదా మీద చెప్పబడిన ప్రవచనం కాదండి. ఇది యూదా తామరు చేత మరి అతని జీవితాన్ని చేర్చుకున్నాడు, కానీ యూదాలో జన్మించబోతున్న యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తమే చెప్పబడిన ప్రవచనం గాడిద పిల్లకు అనే మాట ఇక్కడ రాయబడడం చూడండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, అంటే ఉత్తమ ద్రాక్షవల్లి అని పిలవబడుతున్న యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లకు తన కట్టబడి అంటే గాడిద పిల్ల మీద ఆసీనుడై ఈయన యెరూషలేము వీధులకు రావాల్సి ఉందని దేని బిడ్డ 4000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా 4000 సంవత్సరాలు ఇంచుమించు మరి చెప్పబడిన ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒక ఆలోచన రావాల్సింది, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రజలందరూ ఎదుర్కొని ఏమంటున్నారంటే ఇదిగో రాజు వచ్చుచూ ఉన్నాడు, ఇదిగో రాజు వస్తూ ఉన్నాడని. మరి మీరు మత్తయి సువార్తలో ఒకసారి మీరు గమనించినట్లయితే 21వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, 21వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగో నీ రాజు సాత్వికుడై, ఇదిగో నీ రాజు. ప్రజలందరూ ఏమని పాడుతున్నారు? ఇదిగో రాజు వచ్చుచున్నాడు, ఇదిగో రాజు రాబోతున్నాడు. ఆయన సాత్వికుడై, ఆదరించేవాడై, బలపరిచేవాడై, ధైర్యపరిచేవాడై, బాగు చేసేవాడై, మన నిష్యులకు ఆధారమైన వాడై, రాజుగా వచ్చుచున్నాడని ప్రజలందరూ కొనియాడుతున్నారండి. సామాన్యంగా ఆ రోజుల్లో రాజులు దేని బిడ్డరా, వాళ్ళు రావాలంటే రథాల మీద వచ్చేవారు, ఇంకా రాజు రావాలంటే గుర్రాల మీద వచ్చేవాళ్ళు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి గుర్రం మీద రథం మీద రాకుండా రాజు అయి ఉంటే దేని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడే ఆయన గురించి ఏమని పిలువబడింది? యేసు ప్రభు వారు దేని బిడ్డరా, యూదుల రాజు అని జ్ఞానులు చెప్పకనే చెప్పారు. యేసు ప్రభు పుట్టకలోనే ఆయన రాజు అయి ఉన్నాడు. మరి రాజుకి మరి ఆ భోగములేవి, రాజుకి ఆ ఘనతేది, రాజుగా కీర్తేది అని ఇప్పటికి మనకు అనుమానం రావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి గాడిదను ఎంచుకునటానికి కారణం ఏమిటంటే యెరూషలేములోకి ఒకవేళ ఆయన గుర్రముతో వస్తే, మిత్రమా ఆయన గుర్రముతో వస్తే అప్పటికి ఏమి సంకేతాలు వెళ్తాయో తెలుసా అండి? యేసు ప్రభు వారు యెరూషలేములో గుర్రం మీదకు వస్తే యుద్ధము చేయడానికి వచ్చాడేమో అని ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఆరాధించేవాళ్ళ,
అలా స్తుతించే వల్ల, అలా దేవుని ఎదుర్కోగలిగే వల్ల ఎటువలటు పారిపోయేవారు. అంటే గుర్రం మీద ఒక రాజు వస్తే అర్థమేమిటి? యుద్ధానికి వచ్చినట్లే. అయితే ఒకసారి మీరు రిఫరెన్స్ చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మాటను మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఎలా వస్తున్నాడో మీరు గమనించవచ్చు. 19వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించువాడు. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోకి వస్తే గుర్రం మీద కూర్చున్నవాడు ఏం చేయాలి? యుద్ధము చేయాలి. మిత్రమా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యుద్ధము చేయటానికి యెరూషలేములు కాలు మోపట్ల. ఈరోజు నీతో యుద్ధము చేయటానికి ఇంట్లో నేను రావట్లా, సంఘములకు నీతో యుద్ధము చేయడానికి రావట్లేదు ఆయన, నిన్ను ఓడించి నిన్ను ఈడ్చి పట్టి చెరలో వేయడానికి నిన్ను నీ దగ్గరికి రావట్లేదు ఆయన. మరి యెరూషలేములకు ఎందుకు వచ్చాడు తెలుసా? సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. సమాధానం ఇవ్వాలంటే ఆయన ఎలా రావాలంటే సాత్వికుడుగా రావాలి. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు కానీ నీతో సమరం చేయడానికి ప్రభు వారు రావాల. నీతో అని సమరం కాదండి. మిత్రమా, నువ్వు అవిధేయుడివై, నువ్వు పాపివై, నువ్వు చేయదగిన పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా నీతో నా దేవుడు ఎప్పుడు సమరం చేయాలని కోరుకోలేదు, కానీ నీతో సంధి చేసి సమాధాన పడటానికే వచ్చాడు. కానీ ఈ విషయాలు గమనించావా? ఈ విషయాన్ని గుర్తించావా? ఈ విషయాన్ని నువ్వు గమనించగలుగుతున్నావా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోకి గార్డెన్ మీద రావటానికి సమాధానమును ఇచ్చుటకు వచ్చాడు ఆయన. ఎవరికి సమాధానం లేదో వారికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కాదు, కానీ ఇప్పుడు ప్రభు వారి ప్రవచనాత్మకంగా నీతో మాట్లాడుతున్నాడు. సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ నీ ఇంట్లో ఏ సమాధానం లేని పరిస్థితులను నువ్వు ఎదుర్కొన్నావు, నీ మనసుకు సమాధానం లేదా? నీ కుటుంబంలో భార్య భర్తల మీద సమాధానం లేదా? లేకపోతే నీ పిల్లలతో నీకు సమాధానం లేదా? నీ సంఘ కాపురతో నీకు సమాధానం లేదా? లేకపోతే ఎక్కడ నీకు సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావు? సమాధానం లేని స్థితిలో మతన పడుతున్న దేవుని పిల్లలారా, ఇదిగో సమాధానం ఇచ్చటానికి ఆయన యెరూషలేములో ప్రవేశించినట్లుగా ఈరోజు ఈ భూపాండల మీదకి మరొకసారి తన ప్రేమతో ఆయన ఏతించబోతున్నాడు. తన మమకారంతో మన మధ్యలోకి ఏతించబోతున్నాడు. తన కృపతో మన మధ్యలోకి ఏతించబోతున్నాడు. ఆయన మరచిపోవద్దు, విడవద్దు. ప్రభు రాబోతున్న సంఘటనని మీరు గుర్తుపట్టమని ప్రభు పెరటం మనవి. నీకు సమాధానం ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. క్రైస్తలో సమాధానం ఇచ్చుటకు ఆయన వస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మదేవుడు రాసి ఉంచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నేను మీ కొరకు చదువుతున్న గమనించండి. ఆయన మన సమాధానమై ఉండి, దేవుడు ఎవరై ఉన్నారంట మనకి? సమాధానమై ఉన్నాడు, కానీ శిక్షించేవాడై లేడండి. ఆయన నేను నాశనం చేసేవాడు కాదండి, నిన్ను తెగులుకు అప్పగించేవాడు కాదండి, నిన్ను కీడుకు అప్పగించేవాడు కాదు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు కదా, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేశాను. అలాగనే దేవుని బిడ్డరా 16వ వచనం కూడా మీరు గమనించండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని. ఎవరితో సమాధాన పరచబడవలనని? దేవునితో సమాధాన పరచవలనని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు ఎందుకు వచ్చాడో తెలుసండి. దేవునితో నువ్వు ఎవరవై ఉన్నావు అంటే శత్రువై ఉన్నావు. దేవుడు ఆజ్ఞను నువ్వు విస్మరించి దేవుని ఆజ్ఞను పాటించక, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, దేవుని ఆజ్ఞ మీద వెదురు తిరిగి, దేవుని ఆజ్ఞకు అవిధేత చూపించి నువ్వు పాపివైన నిన్ను శిక్షించటము తండ్రి చిత్తమై ఉంటే, ఆ తండ్రి నిన్ను ప్రేమించాడు కనుక తన ప్రియకుమారుని లోకంలోకి ఎందుకు పంపించాడో తెలుసా? తన ప్రియకుమారుని లోకంలో ఎందుకు పంపించాడో తెలుసా? మీ ఇద్దరి మధ్యలో ఆయన ఏం చేయడానికి? సంధి చేయడానికి భూమండలం మీదకు వచ్చి. చూడండి, ఆయన మన సమాధానమై ఉండి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సమాధానం, దేవునితో సమాధాన పరచవాలనని మన ప్రభు ఆశించాడండి. ఈరోజు దేవుని బిడ్డరా, మనం ఎవరితోనైనా సమాధాన పరచడానికి, దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని సమాధాన పరచడానికి ఐక్యరాజ సమితి అనే ఒక సంస్థను ప్రపంచ దేశాలను అందరూ నియమించుకున్నారు. అయితే ఎన్నిసార్లు హెచ్చరించిన ఐక్యరాజ సమితి మాట విననొల్లక అనేక మంది ఇప్పటికీ మానవులు హతము చేసే అనుభవములు తయారు చేస్తూ ఉన్నారండి. నియమించబడిన మరి అనేక మంది సమాధాన
కర్తలుగా ఉన్నారు కానీ వాళ్ళ సమాధానం ఇవ్వలేకపోయారు. కానీ మనం ఆరాధించుకుంటున్న దేవుడు ఈ జయ ప్రవేశం అప్పుడు ఆ జయ వీరుడు ప్రకటిస్తున్న మాట ఏమిటంటే, ఆయన నిశ్చయముగా సమాధానం తీసుకురాబోతున్నాడు. దేశం మీద ఈరోజు అసమాధానం వెలుబడి చేస్తా ఉంది, రాష్ట్రాల మీద అసమాధానం వెలుబడి చేస్తా ఉంది, ఈరోజు ఎకనామిక్ అంతా దెబ్బతిని, ఈరోజు షేర్ మార్కెట్లన్నీ దెబ్బతిని, ఈరోజు చాలా మంది వ్యాధులు పడుతున్నారు, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని ఈరోజు అనేక మీడియా ఛానల్లో నేను వింటూ ఉన్నా. దేవుని పిల్లలారా, మీరు భయపడవద్దు, నా దేవుడు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోల్పోయిన వాటికి రెట్టింపుగా దేవుడు కడతలు మీ కుటుంబాలకు ఇవ్వబోతున్నాడు. ఆయన మీ కుటుంబాలకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నేను నమ్ముతూ విశ్వసించు ప్రార్థన చేస్తూ ఉన్నా, మన రాష్ట్రానికి గొప్ప సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునితో ఎక్కడ సమాధానం చెడిపోయిందో, దేవునితో ఎక్కడ మనం విరోధం అయిపోయామో, వాటన్నిటిని మన ప్రభువారి రక్తాన్ని మరలా చెందింపచేసి మనందరికీ దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నమ్మితే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ తన సిలువ వలన ఆ దేశమును సంహరించి తన ద్వారా ఇద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగో చేశాను. గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. లేదు బిడ్డ, ఈరోజు సమాధాన కారకుడు ఎవరో తెలుసా? ఆయనేనండి. ఆయన ఎవరో తెలుసా? ప్రభు యేసుక్రీస్తు వారు. మరణం పొంచి ఉందని, అవమానం పొంచి ఉందని, నింద పొంచి ఉందని, అవమానాన్ని నిర్లక్ష్యపరిచి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు వారిస్తున్నారండి. ప్రజలందరూ అడ్డుపడిపోతున్నారు. అప్పటికే మత ఛాందస్తవాదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులంతా కూడా కక్ష కట్టి యేసుక్రీస్తు ప్రభు మీద ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నాలన్నీ యేసు ప్రభు వారు ఎరిగి ఉండి కూడా తండ్రి సంకల్పాలను నెరవేర్చడానికి ఆయన యెరూషలేములో కాలు పెట్టడానికి కారణం ఏమిటంటే, సమాధానం లేని వారికి సమాధానాన్ని స్థాపించాలి. ఈరోజు ఏ ఆటంకాలు, నువ్వు నేను బయటకు వెళ్ళాలంటే ఎన్నో షరతులు, నువ్వు నేను బయటకు వెళ్ళాలంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అడ్డుపడగలిగిన చట్టం ఏది లేదండి. ఒకవేళ చట్టం అడ్డుపడిన, ఆనాడు శాస్త్రం అడ్డుపడిన, ఆనాడు ఆ వాక్యం అడ్డుపడినప్పటికీ కూడా ఆ వాక్యం చట్టానికి తను సమర్పించుకొని దేవుని కూడా సమాధానానికి ఈరోజు ఆయన మనందరినీ కర్తలుగా మార్చారండి. దేవునికి మహిమ కలిగి ఎంత మంచి దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు, ఎంత మంచి తండ్రి అండి మనం ఆరాధించే దేవుడు. మనందరికి దేవుడు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చాడా? నీ దగ్గర వసూలు చేయడానికి వచ్చాడా? నిన్ను నిలదీయడానికి వచ్చాడా? నిన్ను అలర చేయడానికి వచ్చాడా? నిన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడా? నేను పలువురు మధ్యలో తలవొప్పులు పాలు చేయడానికి రాలేదండి. నువ్వు ఏ పరిస్థితుల్లో సమాధానం లేక బాధపడుతున్నావో, శరీరంలో నెమ్మదలేని స్థితిలో వ్యాధి వెంట వ్యాధి, బాధ వెంట బాధ, ఎవరు చెప్పగల రుగ్మతల చేత నువ్వు పీడించబడుతున్నావా? ఒకవేళ ఈ శారీరక ఈ పరిస్థితులకి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చేతిలో ఒక రూపాయి లేకుండా విలువలు వెళ్ళిపోతున్న మిత్రమా, ఏ మాత్రం సందేహించగా యేసు రక్తపు జయాన్ని నువ్వు నిశ్చయమై ఈ సమయంలో పొందుకుందవు గాక. నా యేసే రక్తం చేత నువ్వు సమాధానం, నీ దేహాన్ని కలుగును గాక, నీ కుటుంబాన్ని కలుగును గాక, నీ బిడ్డలు కలుగును గాక. రానున్న కాలంలో 2020లో ప్రభు చక్కన చెప్పాడు, నేను అన్య జనులు అద్భుతాలను నేను కనబరచబోతున్నానని. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడండి ఆయన. ఈరోజు కొంత తుఫాను వచ్చిందండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డరాలు మార్గంలో వారికి సముద్రం ఎదురైంది, సముద్రం ఎదురైందని చేతులు ఎత్తారు కానీ నిస్సహస్థుతులయ్యారు. కానీ నా దేవుని హస్తము ఆ సముద్రాన్ని చేల్చలేదా? దేవుడరా, ఈరోజు నిన్ను విడిచిపెడతాడు ఆయన. పరిస్థితులు విడిచిపెట్టవచ్చు, అయిన వాళ్ళు నిన్ను విడిచిపెట్టవచ్చు, కన్నవాళ్ళు నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీకు సమాధానం ఏమిటో తండ్రి చిత్తం ఏమిటో తెలుసా? ఏ ఒక్కరు నశించుకోవటం తండ్రి చిత్తం కాదండి. నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేశారు ఆయన. మరి ఆ ప్రవేశాన్ని నిన్ను ఇంకా నువ్వు తిరస్కరించి నిర్లక్ష్యం చేసే బిడ్డగా నువ్వు ఉండవద్దని ప్రభు పేరిట మనకి దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? మన సమాధానానికి అధిపతి అయి ఉన్నాడండి ఆయన, మన సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఆయనే శాంతికరం అయి ఉన్నాడని యోహాను సువార్తలో కూడా చెప్పబడి ఉంది. మరి ఈరోజు నీ నా బాధ్యత ఏమిటి? నువ్వు నేను చేయాల్సిన పరిచర్య ఏమిటో వేగంగా నా మాటలను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మరొక మంచి మాటను మీ కొరకు నేను మరి చదివించడానికి ఇష్టపడుతున్న అపొస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మీరందరూ కలిసి రావడానికి ప్రయత్నం చేయండి. దయచేసి వేగంగా మీ పరిశుద్ధ గ్రంథాన్ని మరి తిప్పడానికి ప్రయత్నించండి. 3వ అధ్యాయంలోకి రండి. 23వ వచనం ఎందుకు చదువుతున్నా గమనించండి. ప్రభువులను స్వాస్థ్యముగా ప్రతిఫలము పొందుదామని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక మీరు ఏం చేసిన. ఇప్పటి వరకు మీరు ఎన్నో చేశారండి, మీ స్నేహితుల కోసం ఎన్నో చేశారు, మీరు మీ ఇంటి వాళ్ళ కోసం మీరు ఎన్నో చేశారు, మీ బంధువుల కోసం మీరు ఎన్నో చేశారు, చేయలేదా? చేసి కొంత సంతోషం మీకు దక్కి ఉండొచ్చు, కానీ ఎన్ని నిందలు అనుభవిస్తున్నారండి మీరు, ఎన్ని రకాలు విమర్శించబడుతున్నారు మీరు,
ఎన్ని రకాలుగా దూషించబడుతున్నారు, మీరు మీ గురించి ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, మీ మీద ఈరోజు కత్తి కట్టి మీకు వ్యతిరేకంగా ఎన్నో నిందలు ఎన్నో మాటలు పుట్టిస్తున్నారు కదా. ఎవరి గురించి? నువ్వు మనుషుల గురించి చేసావు. అందుకే అపొస్తలుడు పౌలు చాలా చక్కటి మాట మాట్లాడుతూ అన్నాడు కదా, ప్రభువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరగండి. అంటే ప్రభువల మనం ఏం పొందబోతున్నాం? స్వాస్థ్యాన్ని పొందబోతున్నాం. కనుక మనం ఎవరికి చేయాలి? దేవునికి చేయాలనే పౌరు భక్తుని యొక్క అభిప్రాయం. ప్రభువలన స్వాస్థ్యంగా ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను మనుష్యుల నిమిత్తము కాక. మరి ఎవరి నిమిత్తం చేయాలి? ప్రభు నిమిత్తము అని చేస్తున్నవారు స్ఫూర్తి పొందండి. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది, ప్రభు నిమిత్తము మనము స్ఫూర్తికి చేయుడి. మన ప్రభుని యేసుక్రీస్తు దాసులై ఉన్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పౌలు భక్తుని యొక్క అభిప్రాయం ఏమిటంటే మీరు ఏం చేసినను మనం ప్రభు వలన స్వాస్థ్యం పొందబోతున్నామని. నీ ఇంటి వాళ్ళకు ఒకవేళ నువ్వు ఏదైనా చేసినా వాళ్ళ దగ్గర నుంచి నువ్వేమైనా పొందగలవా? నువ్వెంత నచ్చి నిన్ను కట్టుకున్న వాళ్ళు నీకు విలువిస్తారా? నువ్వెంత నచ్చి నీ కన్న వాళ్ళు నీకు విలువిస్తారా? నువ్వెంత నచ్చి నీ తోడబుట్టిన వాళ్ళు నీకు విలువిస్తారా? నీ చావు కోరిన వారే కదా వాళ్ళు, నీ నాశనాన్ని కోరిన వాళ్ళే కదా వాళ్ళు. నువ్వు నష్టమైపోతే నువ్వు అన్న పాదాల దగ్గరికి వచ్చి బ్రతుములు అనుకుంటే ఆ బ్రతుములు అనుకున్నప్పుడు నిన్ను ఇంకా మరింతగా వేదనపరచాలని చూస్తున్నావారు కదా. వారి వల్ల నీకు మనశ్శాంతి ఉంది, మనశ్శాంతి ఉందా మిత్రమా? వాళ్ళ వల్ల సంతోషం నీకు దొరుకుతుందా? మరి అటువంటి వాళ్ళకి నేటి కూడా ప్రభు వలన పొందిన పరిచర్యను పక్కన పెట్టి మనుషులను సంతోషపెట్టే పరిచర్య చేస్తూనే ఇక వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. దాంట్లో నువ్వేం చేయబడుతున్నావు తెలుసా? విడవబడుతున్నావు, విడిచిపెట్టబడుతున్నావు. అయితే ప్రభువు ఒక పది నువ్వు పరిచర్య చేస్తే స్వాస్థ్యం పొందుతామంట. ప్రభువు చేసే పరిచర్యలు ఏం పొందుతాం మనం? స్వాస్థ్యం పొందుతామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభువుకు నేను పరిచర్య చేయాలి, నేను ప్రభు బిడ్డని, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన బిడ్డని, ప్రభు కొరకు బ్రతకాల్సిన బిడ్డని, ప్రభు కొరకు అడుగువేయాల్సిన బిడ్డని. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో ప్రయాణం చేయడానికి యెరూషలేములో ఇబ్బందులు ఉన్నాయన్న సంగతి తెలిసినా యేసు ప్రభు వారు రాజీ పడలేదండి. ఒక్కసారి మీరు లోకాశు వార్తలకు ఒక్కసారి మీతో చదివిస్తే అంత బాగుండదన్నమాట. లూకాషు వార్త 9వ అధ్యాయంలోకి ఒకసారి అండి. లూకాషు వార్త 9వ అధ్యాయము 51వ వచనములో ఆయన పరముకు చేర్చుకోబడిన దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళేటప్పుడు మనసు స్థిరపరచుకున్నాడంట. మనసును ఏం చేశాడంటే ఆయన స్థిరపరచుకున్నాడంట. ఈరోజు బయటకు వస్తే అరెస్టులు ఉన్నాయి, బయటకు వస్తే లాఠీ దెబ్బలు ఉన్నాయంటే ఇల్లు కదలకుండా ఇంట్లో కూర్చున్నాం మనం. యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా యెరూషలేములో ఉన్న చిన్న పెద్దలందరూ గర్వం విప్పి కుట్రాలోచనతో చూస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ మధ్యలోకి యేసు ప్రభు వెళ్ళటానికి మనస్సు నిలుపుకున్నాడంట. అప్పుడు చాలా మంది అభ్యంతరం వ్యక్తపరుస్తున్నారు, వద్దు బాబు యెరూషలేముకి వెళ్ళకూడదయ్యా, యెరూషలేములో నీకు వ్యతిరేకంగా అనేక చేతులు లేవబోతున్నాయన్న యేసు ప్రభు రాజీపడ్డారండి. ప్రభువు చేసే పరిచయంలో నువ్వు ఎన్నిసార్లు రాజీపడిపోతున్నావు? నీ తీర్మానాలు ఎన్నిసార్లు విడిచిపెట్టేశావు? నీ సమర్పణ ఎన్నిసార్లు విడిచిపెట్టేశావు? నువ్వు దేవుని కోసం చేస్తానని ఎన్ని తీర్మానాలు? ఇప్పటికి 3 నెలల క్రితము మనమందరం కూడా కొత్త సంవత్సర ప్రారంభంలో నేను ఈ సంవత్సరం ప్రభు కొరికి ఇలా ఉంటాం, నేను సంవత్సరం ప్రభు కొరికి ఇలా ఆలోచన చేస్తాను, ప్రభు కంటే ఇటువంటి తీర్మానాన్ని తీసుకుంటానని ఎన్ని రకాలు దేవునితో మభ్యపెట్టి మనం సమర్పణ చేసి విడిచిపెట్టిన వాళ్ళం అంటే మనం. ఒకసారి దేవుని పిల్లలమైన మనము ఆ సమాధానం నీ జీవితంలో ఎరుబడి చేయట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు తీసుకున్న తీర్మానాన్ని నువ్వు విస్మరించావు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేశావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి వెళ్ళటానికి మనసును నిలుపుకున్నాడంట, మనసును స్థిరపరచుకున్నాడంట. ఎందుకంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. మన ఎదుట ఏదైనా ఆనందం ఉంచబడితే ఎన్ని సమస్యలైనా ఎన్ని శ్రమలైనా పడతాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఉంచబడిన ఆనందం కాదండి, ఘోరమైన శిక్ష, ఘోరమైన శిక్ష. అయినను ఆ శిక్ష యేసు ప్రభు వారు ఆనందంగా ఎంచుకున్నాడంట. అంటే దేవుని పనిని, దేవుని సంకల్పాన్ని యేసు ప్రభు వారు ఎలా ఎంచుకున్నాడు తెలుసా? దేవుని సంకల్పము ఎడల నేను లోబడి ఉంటాను తప్ప నేను ఎదురు చెప్పను అనే ఒక మంచి తీర్మానం యేసు ప్రభు వారిలో ఉందండి. ఆ జయ ప్రవేశం చేసిన ఆ జయవీరునితో కలిసి అడుగులో అడుగు కలుపుతూ మాటలో మాట కలుపుతూ ఆయన అనుచరులమైన మనము కూడా ఏదైనా విషయంలో మన ఊరికి రాజీ పడిపోతున్నాం. ఈరోజు ఎన్ని విషయాల్లో? పెళ్లిళ్ళ విషయంలో రాజీ పడిపోతున్నాం. దేని బిడ్డ ఏదైనా ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాల విషయంలో రాజీ పడిపోతున్నాం. అన్యులతో కలిసిపోతున్నాం.
లోకస్తులతో కలిసిపోతున్నా, పాపముతో కలిసిపోతున్నా. మనుషులు సంతోష పెట్టాలని కానీ దేవుని సంతోష పెట్టాలన్న ఆశ నీకుందా మిత్రమ? యేసుక్రీస్తు ప్రభు ఎరుషలేముకి వెళ్ళబోతుంది, ఎందుకంటే శ్వాసాన్ని పొందబోతానికి. ఏమిటా శ్వాసం? నువ్వు నేనే శ్వాసం. నిన్ను నిన్ను పొందటానికి ఆయన ఎరుషలేములకు వెళ్తే, ఆయన ఎరుషలేముకి వచ్చినందుకు ఆయన పొందకుండా ఎరుషలేములో ఉన్న వాటిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే మిత్రమా, ఎంత అవివేకంతో అడుగు వేస్తున్నావు నువ్వు. నువ్వు రాజ్యం పడిపోతున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజీ పడిపోతున్నాం. మూడు విషయాలు నాకున్న సమయంలో నేను వేగంగా మీ వద్దకు తీసుకొస్తాను, ప్రయత్నం చేస్తా. మరి రాజీ పడకుండా తమ ప్రాణాలను సైతము దేని బిడ్డలా ఫలంగా పెట్టి నిలబడిన ముగ్గురు వ్యక్తులు. ఈరోజు ఎరుషలేములోకి ప్రాణ అపాయం ఉంది, ఉందా లేదా? శిక్ష ఉందా లేదా? అక్కడ నింద ఉందా లేదా? తిరస్కారం ఉందా లేదా? అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఎరుషలేము యేసుప్రభు వారికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా చెప్పండి? ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా? ప్రతికూలంగా ఉన్నాయి. అయినను యేసు ప్రభు వారు నీకు ప్రతికూలంగా ఉన్నాయంటే నువ్వు తప్పుకుంటావు. నీకు ప్రతికూలంగా ఉందంటే నాకెందుకు వచ్చింది లేని నువ్వు దూరం అయిపోతావు. ఎందుకంటే ఆత్మీయమైన మన అహం చావలేదండి. ఆత్మీయమైన మన అతిశయం చాలా. ఆత్మీయమైన మనము ఆ ఆత్మ సంబంధమైన ఆ విషయాలు ఇంకా మనం నిలదక్కోలేకపోతున్నాం. నీ పంతం నెగ్గాలి, నీ మాట గెలవాలి, నువ్వు చెప్పింది జరగాలి అనే ఒక అనాలోచనలతో ప్రవర్తిస్తున్న ఆ ప్రవర్తనకి నువ్వు ఎప్పుడు స్వస్థ పొందుతావో. సమాధానం లేకుండా పోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే మిత్రమా. నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, కానీ ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. నువ్వు కూడా జయ ప్రవేశం చేయాలి. ఈ వారము జయ ప్రవేశ వారంగా దేవుని బిడ్డ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నిర్ణయించారు. ఈ వారం కూడా దేవుని బిడ్డ మన ప్రభుత్వాలు మనకు నిర్ణయించిన లాక్డౌన్ కూడా ఈ వారంతో కంప్లీట్ కాబోతుంది. ఈ వారం మనం కూడా జయ ప్రవేశం చేయనట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మరణ పునరుద్ధరణను మనం రుచి చూసి ఆయన ఎలాగో సమాధిని గెలిచి మరణాన్ని ఓడించేలా లేచాడో, మరణం కూడా ఈ మృత్యువుతో ఉన్న ఈ కరోనాను గెలిచి మనమందరం కూడా ప్రభు మందిరానికి వచ్చే ప్రభుని మన గణపరిచేదము గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే రాజుల చరిత్రలో ఒక ఆత్మీయుడి గురించి మీకు ఈ సమయం మీ అందరూ తెలిసిన విషయమే, ఆత్మీయుని విషయమే మీ అందరికి తీసుకురావాలని ఆశపడుతున్నా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనములో ఇలా ఉంది కదా, నేను చెప్తా మీరు గమనించండి. అక్కడ ఆహాబు అనే ఒక అహంకారపు రాజు ఒక బలహీనురాలైన భార్య చేతులు బ్రతుకుతూ ఉన్నాడండి. ఆ రాజుగారికి ఒక కోట ఉంది. ఆ రాజుగారు కోటకి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నాబోతు అనే ఒక చిన్న రైతుదది. ఆ పక్కన ద్రాక్ష తోట ఉండగానే ఒకరోజు రాజుగారు ఏం చేశారంటే ఆరు బయటకు వచ్చి ఆ ద్రాక్ష తోటను తేరు చూచాడు. చూడంగానే ఆ చుట్టుపక్కలన్నీ కూర మొక్కలు ఉన్నాయి, కూరగాయలు పండించే తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్యలో ద్రాక్ష తోటను చూచి ఒక్కసారి అతని ఆలోచన మారిపోయిందండి. వెంటనే తన పనివారిని పిలిపించి, అయ్యా మన చుట్టూ కూర మొక్కలు ఉన్నాయి మన కోట చుట్టూత, కానీ ఈ ద్రాక్ష తోట ఎవరిది అని మరి వివరాలు తెలుసుకున్నప్పుడు అది నాబోతు యొక్క ద్రాక్ష తోట అన్న సంగతి రాజుగారు తెలిసిందండి. తెలిసిన తర్వాత రాజుగారు ఏం చేశారంటే అతను ఒక లావాదేవీల కోసం అతను పిలిపించి మాట్లాడారు. అయ్యా నాబోతు, నా ద్రాక్ష తోట నా కోటకి ఆనుకొని నీ ద్రాక్ష తోట ఉంది, నువ్వేం చేస్తావు ద్రాక్ష తోట నాకు ఇచ్చే, నేను ఈ కూర మొక్కలన్నిటితో అది కూడా కూర మొక్కలుగా మార్చేస్తా, నీకు ఇష్టమైతే ఇచ్చే అని ఆ నాబోతును అహాబనే ఆ దేశాన్ని పరిపాలించే రాజండి ఆయన. అప్పటికే దేశాన్ని అస్త కష్టాలు పాలు చేసిన అహాబని రాజు అడిగితే దేని బిడ్డారా నోరెత్తి ఏమన్నాడంటే, అది చూడండి 21వ అధ్యాయం 6వ వచనంలో ఉంది కదా, అతనితో రాజుతో ఇట్లా నీ ద్రాక్ష తోటను క్రయధనానికి నాకు ఇమ్ము, నేను డబ్బులు ఇస్తా నాకు ఇవ్వు, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేది, మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేది. ఇజ్రాయేలైన నాబోతు అను నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను అనేను. ద్రాక్ష తోట అడుగుతున్నాడు రాజుగారు, అయ్యా డబ్బులు కన్నా ఇస్తావా, లేకపోతే ఈ ద్రాక్ష తోటకి ప్రతిగా మరొక చోట నీకు మంచి ద్రాక్ష తోట ఇస్తా అని రాజుగారు అడిగితే, అప్పుడు నాబోతుతో ఏమన్నాడంటే రాజుగారు మీకు ఇష్టమైతే తీసేసుకోండి అని అనాల్సింది, కానీ పిత్రార్జితం పితృలు ఇచ్చిన స్వాస్యం గమనించండి, కొలసి పత్రిక చదివాం, స్వాస్యము కొరకు ప్రభు పక్షంలో నిలబడాలి.
నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన కృపలు, నీకు ఇచ్చిన పరిశుద్ధత, నీకు ఇచ్చిన రక్షణ, అది నీకు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని దొంగవాడు, దోచుకునేవాడు, మోసగాడిన రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని నుండి కాజేయాలని ప్రయత్నం చేస్తాడు. విక్రమ చక్కగా అనేకులకి సంతోషం ఇచ్చే ద్రాక్ష తోటను ఏం చేయాలనుకుంటాడు? కూర మొక్కలు చేస్తాడంట, కూర తోట చేస్తాడంట. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? ఆనాడు కయ్యోదు హేబేలు, కయ్యోదేమో కూరగాయలు తీసుకొచ్చి దేవుని ఆరాధించాడంట. అంటే కూర చెట్లు దేవుడిని అంగీకరింప చేస్తాయా? ఆనాడు కయ్యోదు అంగీకరించబడ్డా? అంటే నీకు ఇవ్వబడిన ద్రాక్ష తోట అంటే ఏంటో తెలుసా? గడిచిన శుక్రవారం మీరు విన్నారు, ద్రాక్ష తోట అంటే ఎవరు? సంఘం. సంఘంలో ఈరోజు దేవునికి మాధుర్యాన్ని ఇచ్చేది, దేవుని సంతోషపరిచేది, ప్రజలు దేవుని వైపు తిప్పే ద్రాక్ష రసాన్ని ఇవ్వనివ్వకుండా ఇప్పుడు ఈ సంఘాన్ని ఏం చేయాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నారని తెలుసా? కూర మొక్కలుగా మార్చాలని, కూర మొక్కలుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజుగారి మాట వింటావా? ఈరోజు నిన్ను ఏలే సాధారణ మాటలు వింటావా? విని నీకు ఇవ్వడిన సంఘాన్ని, నీకు ఇవ్వడిన సేవని, నీకు ఇవ్వడిన ప్రత్యక్ష, నీకు ఇవ్వడిన పిలుపుని, నీకు ఇవ్వడిన పరిచయం వదిలేసుకుంటావా? నువ్వు నువ్వు తల్లి కృతముల నుంచి నువ్వు దేవుని కొరకు తెగిపోత దేవుని పరిచయకు వచ్చావండి. ఎంతో మంది బంధువులు, ఎంతో మంది స్నేహితులు నిన్ను అవహేళన చేస్తున్నారు. మతం పుచ్చుకున్నావా? కులములకు వెళ్ళిపోయావా? ఇక దేవుడు తప్ప లోకం లేదా నీకు అంటూ చాలా మంది విమర్శ చేస్తున్నా, పంటి బిగువన భక్తి చేస్తూ అన్ని విస్మరించి అన్ని వదులుకొని జీవత్వంగా బ్రతుకుతున్నావు. ఈరోజు మరలా నీ మీద స్కెచ్ వేసి సాతాన్ని దిగి వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అమరావతి ప్రాంతంలో మరి కొన్ని సంవత్సరాల క్రితము ప్రభుత్వం ఏర్పడిన తొలి దినాల్లో మాది కూడా అమరావతి ప్రాంతానికి సంబంధించిన ఏరియాని, ఆ ప్రాంతంలోని రైతులతో వెళ్ళి ప్రభుత్వం వారు మాట్లాడారు. అయ్యా మీరు మూడు పంటలు పండించుకున్న పంట మాకు ఇచ్చేయండి, మీకు వేరే ప్రాంతంలో మేము మీకు స్థలం కేటాయిస్తామంటే అక్కడ 33,000 ఎకరాలు మరి ప్రభుత్వాలకు ఇచ్చేశారండి. ఈరోజు వాళ్ళు విజయవాడ వచ్చి కొనుక్కొని వెళ్ళలేకపోతున్నారు, కూరగాయలు ధాన్యం కొనుక్కొని వెళ్ళలేకపోతున్నారు. ఒకప్పుడు మూడు పంటలు అండి పండేది అక్కడ. రాజుగారు మాట విని రాజుగారు ఏదో చేస్తారని రాజుగారికి వేలాది ఎకరాలు అప్పగించేశారు. ఈరోజు వాళ్ళు నిరాశులై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కానీ నా బోతుకు ఒక్క ఎకరమే ఉండొచ్చు, నా బోతుకి 10 మంది ఆత్మలై ఉండొచ్చు. ఆ 10 మంది ఆత్మలని ఆహాము రాజుకి ఇవ్వటానికి ఒప్పుకోడు నాబోతు రాజీ పడాల. మిత్రమా, ఈరోజు సాతాన్ అనేక ప్రేరేపణలను ప్రేరేపిస్తుంది, అనేక రకాల నీ లొంగి తీయాలని ప్రయత్నం చేస్తుంది, అనేక రకాల నిన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. నువ్వు రాజీ పడిపోతావా? ఈరోజు నువ్వు రాజీ పడిపోయి నిన్నటి వరకు ఎలా బ్రతికావో ఉదయ్ ఈ వారం జగ్య ప్రవేశం చేయబోతున్నాం. మనం యేసుతో కలిసి మనం యెరూషలేములో అడుగు పెట్టబోతున్నాం. యెరూషలేములో యేసు ప్రభు సిలువ వెక్కినట్లు ఈ రోజు నీ పాపపు యొక్క జీవితాన్ని నువ్వు సిలువ వేసే వారం. ఈ వారం నీ జీవితంలో దేన్నైతే దేవుని పెట్టాలి, ఏదో చెయ్యదేమో చేస్తున్నావో, ఉండకూడదు ఉన్నట్లు ఉంటున్నావో, బతకకూడదు బతుకున్నావో, ఈ వారం దానికి నువ్వు సిలువ వేయబోతున్నావు. నీ మూర్ఖత్వాన్ని నువ్వు సిలువ వేయబోతున్నావు, నీ క్రూరత్వానికి, నీ కోపానికి, నీ అసూయకి నువ్వు సిలువ వేసే వారంగా ఈ వారం ప్రభు ఉండును గాక, అలా నిన్ను మలుచును గాక. రాజీ పడ్డాడా అండి? నాబోతు రాజీ పడలా, బొంగముద్దు పెట్టుకుని ఇంట్లో కూర్చున్నాడు. మూర్ఖురాలే, తన భార్య వచ్చింది. ఏమని ఆహాబు, ఎందుకు నువ్వు అలాగా మరి మూతి ముడుచుకొని కూర్చున్నావని అడిగితే విషయం అంతా చెప్పాడు. వెంటనే దొంగ సాక్ష్యాలు పుట్టించి నాబోతుని పిలిపించి నాబోతు యొక్క పొలాన్ని బలవంతంగా లాక్కున్నాడు. బలవంతంగా లాక్కొని ఆ పొలమంతా పాడు చేసి కూర మొక్కలు వేసి ఉండొచ్చు. నాబోతుని రాళ్లతో కొట్టించి చంపించేశాడు రాజు రాజు భార్య. కానీ దేవుడు మౌనంగా లేడండి. రాజీ పడకుండా ఒకవేళ ఈరోజు కొంత కష్టాలు అనుభవిస్తున్నావేమో, నేను రాజీ పడను, నేను తలవంచను, నాలో ఒక తీర్మానం ఉంది, నాలో ఒక మంట ఉంది, నాలో ఒక సమర్పణ ఉంది, నేను దేవుడి కోసం బ్రతకాల్సిన పెట్టి యెరూషలేములో ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, ఎన్ని చిత్త ఎంత ఉమ్మి వేసినా నా సమర్పణ నుంచి నేను బయటికి రాను అని తీర్మానం ఉన్నాడండి. రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు నాబోతు. అంతటితో చరిత్ర అయిపోయింది అనుకున్నారా? అభిషక్తులైన దైవజనుణ్ణి ఏలియాను పంపించాడు. ఆహాబోను నిలబెట్టి చంటాడు కదా, ఆహాబో నువ్వు ఎవ్వరు ఎదుట ఎవ్వరు చూడకుండా నాబోతు ఒక పొలాన్ని నువ్వు లాక్కొని నాబోతుని రాళ్లతో కొట్టి చంపించావు. నాబోతు రక్తాన్ని ఏ కుక్కలు నాకాయో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకబోతున్నాయి అని ప్రవచనం చెప్పి వెళ్ళాడండి. అన్నట్లుగానే నా ఆహాబు యొక్క జీవితము కుక్కల పాలైపోయిందండి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ పక్షాన మాట్లాడటానికి లోకంలో ఎవరు ఉండకపోవచ్చు,
రాజీపడి దేవుని బిడ్డరా మనం ఏదో రాజీపడిపోయి బ్రతుకుదామా, రాజీపడి బ్రతుకుదామా. నేను ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తున్నారని చెప్పని, ఉదయం నుంచి తలవారు నుంచి 3 గంటల వరకు తిండి తిప్పలు లేకుండా మా అపార్ట్మెంట్లో వాళ్ళు అందరు కింద కూర్చొని ఉన్నారు, అందరు కింద కూర్చున్నారు, 1000 రూపాయలు ఇస్తున్నారని. ఇంట్లో పిల్లలు వదిలేశారు, భర్తలు వదిలేశారు. నేను నా భార్యకు చెప్పాను, మనం ఈరోజు ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఉంది, మనం వాక్యం చదువుకోవాల్సిన సమయం ఉంది, ప్రభు మనకి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనం పిలిచేస్తాను, లేదనుకుంటా మనం ఆ విషయం మౌనంగా ఉందాం. మనం రాజీ పడద్దు, మన నిర్ణయాలకి మనం రాజీ పడద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మేము తీర్మానం తీసుకుని మేము ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం అన్నట్లుగానే మా పేరు దాంట్లో రాలా, అయినా మౌనంగా కూర్చున్నాం. సాయంత్రం 5 గంటలకి నేను కూర్చుని కూర్చుని బైబిల్ చదువుకుంటున్నా. అటుగా వెళ్తున్న ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నాకు శాలరీ పడింది, ఈ శాలరీలో 1000 రూపీస్ నేను మీకు దశమ భాగం ఇవ్వడానికి వచ్చానన్న. నేను ఇంట్లోకి వచ్చిన దేవుని ఆనందం చేసుకుంటూ కూర్చున్నానండి. నేను వాళ్ళ దగ్గర పడలా, నేను రాజీ పడనందున నాకు ఇవ్వాల్సిన పైగా దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వారండి. రాజీ పడలేదండి నాబోతు. నాబోతు అంటే ఆత్మీయులరా, ఒకరి ప్రాణం పోతుందని, ఒకరి ఆకలి తీరట్లేదని, ఒకవేళ ఈ పని చేయకపోతే మనకి దేవుని బిడ్డలకి జీవితమే లేదని నువ్వు రాజీ పడిపోతే దేవుని బిడ్డరా మరి యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి జయప్రవేశం చేయటం నువ్వు అర్హుడువేనా? ఒకసారి గమనించండి. మరొక చిన్న చరిత్ర మీకు నేను చూపిస్తాను, చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం, దయచేసి మిత్రమా, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం ఒక్కసారి మీరు తెరిస్తే 17వ వచనంలో ఇలా చెప్పబడుతుంది, యాజకుడైన అజరియా అతనితో కూడా ధైర్యవంతులైన ఎవరండి వాళ్ళు? యాజకులు ఎవరండి? ధైర్యవంతులు అంట. సేవకులు ఎలా ఉండాలి? ధైర్యవంతులుగా ఉండి యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజియా ఎదిరించి, యాజకులు ఏం చేశారండి? రాజైన ఉజియాని ఎదిరించి ఉజయా యెహోవాకు ధూపం వేయుటకు ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటికి పో, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధి నీకు ఘనత కలగదని చెప్పగా. యాజకులు ఏం చేశారండి? రాజుకి పరిచర్య ధర్మాన్ని చెప్తున్నారు, రాజుగారికి పరిచర్య ధర్మం చెప్తున్నారు. నీ పని కాదు, రాజుగారు వచ్చారని తలవంచలేదండి. ఈ మధ్య కాలంలో ఒక గొప్ప ప్రసంగం చేస్తాం ఒక చోట, ఆ ప్రాంతానికి అప్పుడే కార్పొరేటర్గా గెలిచాడంట ఆయన, తెలంగాణ ప్రాంతంలో కార్పొరేటర్ గాను లేకపోతే ఆ ఊరు పంచాయతీ బోర్డు నెంబర్ గాను గెలిచాడంటండి. ఈ బాస్ గారు ఆయన పిలిచాడంట, మా దగ్గర సభ జరుగుతుంది రండి అని. ఆయన వచ్చేటప్పుడు ఉజ్జీవంగా జరుగుతున్న సభను ఆపేసి ఆయనతో ఆయనకి సన్మానం చేసి ఆయన చేతులు మైకి పెట్టి నన్ను విషయాలు మాట్లాడండి అన్నారండి. యాజకుల్లో ధైర్యం ఉండాలండి, సేవకులు ధైర్యం ఉండాలి, విశ్వాసంలో ధైర్యం ఉండాలి. అంటే సేవకులు చెప్పబడిన మాట కాదండి ఇది, మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం కనుక మీరు కూడా ధైర్యంగా ఉండాలండి, రాజీ పడకూడదండి. ఓసయ్య ఎవరో తెలుసా? వాక్యం చెప్పబడుతుంది, ఆ అతను చూడండి మీరు 5వ చనంలో దేవుని ప్రత్యక్షత విషయం తెలివి కలిగిన జకర దినములు అతను దేవుని ఆశ్రయించను, అతను యెహోవాను ఆశ్రయించినంత కాలము అతను వర్ధన చేశాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అతని గురించి చెప్పబడుతున్న మాట చూడండి, 6వ వచనంలో అతను గొప్ప ప్రాకారాన్ని కట్టినట్లుగా మనకు కనపడుతుంది అక్కడ. 8వ వచనంలో చూడండి, అతడు అధికంగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గం ప్రదేశములన్నిట వ్యాపించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 26వ అధ్యాయం 15వ వచనం మరియు అతడు అమ్ములు పొదులన్నింటినీ నింపుకొని తర్వాత అతను స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కనుక అతని కీర్తి ఇంత కీర్తి సంపాదించిన ఉజయ, ఇంత పేరు సంపాదించిన ఉజయ ప్రజలకి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడండి, ప్రజలకి ఎన్నో అనుకూలతలు తీసుకొచ్చాడు. ఇన్ని చేసిన ఉజయ ఈరోజు మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చినప్పుడు ప్రజలందరి గురించి పొగడబడుతున్నాడండి ఇతను, ప్రజలందరి చేత సన్మానించబడుతున్నాడు, ప్రజలందరి చేత అతను ఘనపరచబడుతున్నాడు. ఈరోజు సావుకుడి దగ్గరికి వచ్చి సావుకు నడకుండా లోపలికి వెళ్ళిపోయి దూపం వేయడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ధైర్యం కలిగిన రాజకులు వచ్చామన్నారు, రాజా నువ్వు చేస్తున్న పని తప్పు, రాజుగారు వస్తే సన్మానం చేసి కాళ్ళు వత్తలేదండి, రాజీ పడ్డారా? ఏమో రాజీ పడ్డారా? సేవలు తాకట్టు పెట్టారా? 100 రూపాయల కోసం 1000 రూపాయల కోసం తాకట్టు పెట్టారా? సేవలు అమ్ముకున్నారా? ఈరోజు
నీ పరిచర్య అభివృద్ధి పొందలేదని, తప్పుడు ద్వారాలకు వెళ్తా నాకు తెలియదండి, సేవలు అమ్ముకుంటూ నాకు తెలియదు, సేవకుడిని నేను ఎవరి దగ్గర తలవంచున ఉన్న దాంతోనే ఇప్పటి వరకు ఫలాం దగ్గరికి వెళ్ళి సేవా పరిచర్య తప్ప మభ్యపెట్టి మోసం చేసి మాయ చేసి 10 రూపాయలు తోళ్ళు కొన దగ్గర లేదండి. ఏ నాయకుడి దగ్గరికి మేము వెళ్ళాలా, ఏ సమస్య దగ్గరికి మేము వెళ్ళలేదండి. దేవుని ఎదుట నిర్దోషిగా మాట్లాడుతున్నాను అన్ని విషయాలు. నీతిమంతులు ధైర్యంగా ఉంటారంట, నీతిమంతులు తమ సంతతికి ఐశ్వర్యాన్ని పంచుతారు. నా సంఘానికి ఈరోజు నేను ఆ వాక్యం ఐశ్వర్యాన్ని పంచుతున్నాను. ఈరోజు నేను ఎవరో రాజుగారు వచ్చారు కదా, లేకపోతే ఎవరో పలానా ధనవంతుడు వచ్చారు కదా, పలానా గొప్పవాడు వచ్చాడు కదా, పలానా సౌండ్ పార్టీ వచ్చారు కదా, వాడికి పరిచయం అప్పగించేసి వాడి ఎదుట తలమంచాలని ఎప్పుడు నేను అతని ఎదుట నేను ఎప్పుడు తలమంచలేదండి. సంఘానికి ఏ క్రమం ఉందో ఆ క్రమాన్ని నేర్పాను నేను. దేవునికి స్తోత్రం కలిగింది కాక రాజ్యం పడలేదండి. దేవుని బిడ్డారా, సేవకుడి మీద చేయి చూసేసాడు ఉజ్జయ. వాక్యం చూడండి, అక్కడ సేవకుడి మీద చేయి చూసేసాడండి ఆయన. 26 హిజ్కియా హృదయం గర్వం విడిచి తన యెరూషలేములో క్షమించండి. 26 మీరు గమనించండి, ఉజ్జయా ధూపం వేయటకు 19 వచనం, ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చెప్పాను. యహోవా మందిరం ధూపపీఠం పక్క అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడే, మిత్రమా నువ్వు రాజీ పడద్దు, నువ్వు చూస్తున్నప్పుడే నీకు వ్యతిరేకం ఉన్న వాళ్ళకి, నీకు విరోధం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క గర్వాన్ని దేవుడు అణుస్తాడు, వాళ్ళ గర్వాన్ని అణుస్తాడు. వాళ్ళ పిచ్చి మాటలు, వెర్రి మాటలు, పొగరుపొత్తు మాటలు, మూర్ఖపు మాటలు, వాక్య వ్యతిరేకమైన మాటలు, ఒకవేళ వాళ్ళు మాట్లాడినా వాళ్ళ పొగరు ఎలా అంచాలో నీ ప్రభువుకు తెలుసు. నువ్వు నమ్మకంగా నిలబడు, నువ్వు నమ్మకంగా నిలబడు. యెరూషలేములో అడుగు పెట్టు, యెరూషలేములో కాలు పెట్టు. యెరూషలేములో కాలు పెట్టబోతున్నప్పుడే జయం ప్రవేశం నీకు దొరకబోతుంది. హల్లెలూయా. హోసన్నా జయమంటూ, దావీదు కుమారుని జయమంటూ, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడదు. అక్కడ ధైర్యంగా అడుగు పెట్టు. దేవుని మార్గాలు వచ్చిపెట్టదు మిత్రమా, రాజీ పడద్దు. చివరికి ఒక మాట మీతో చదివించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, నిర్గమకాండం 8 28 వచనం, నిర్గమకాండం 8 28 వచనం. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనించదు కానీ మీరు దూరం పోవద్దు. మరి నా కొరకు ఫరో గారు చెప్తున్నారు ఇక్కడ, అయ్యా అష్ట కష్టాలు ఎన్నో తెగులు మా దేశం మీదకి మీ దేవుడి ద్వారా మేము పొందాం, మేము వల్ల కావట్లా. ఓ మంచి ఐడియాకి వచ్చాను నేను, మిమ్మల్ని పోనిస్తా, మీరు వెళ్ళండి కానీ మీరు దూరం పోవద్దు. మనం ఎప్పుడన్నా నదికి కానీ సముద్ర స్థానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, బాబు దూరం వెళ్ళబాబు బాబు అని, అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి దూరం వెళ్ళొద్దని చెప్తామా, ఎందుకంటే నీటిలో కొట్టుకెళ్లి ప్రమాదం ఉంది కాబట్టి. ఈ ఫరో ఎవరు, వీడు నిన్ను బానిసగా పెట్టుకున్నవాడండి, నేను ఆరాధన ఆరాధించుకుని చేసిన వాడండి, నీ కష్టాన్ని నీ కన్నీటిని నీ శ్రమను దోచుకున్నవాడు. 400 సంవత్సరాలు తమ వాకిట్లో గొడ్డ సావల్ని నిన్ను బానిసగా పెట్టుకున్న ఫరో ఏమన్నాడు తెలుసా, వెళ్ళు కానీ దూరం పోవద్దు. నువ్వు సంఘానికి వెళ్ళు కానీ చెప్ప మిత్రమా దూరం వెళ్ళద్దు. వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండాలి. దేవుడు చెప్పిన మాట విన్నట్టే ఉండు, అసమర్పణకు వెళ్ళద్దు, అన్ని నిర్ణయాలు తీసుకోవద్దు, అప్రతిష్ఠకు వెళ్ళద్దు, దూరం వెళ్ళద్దు. వెళ్ళామా బిఐపిల్లా వెళ్ళామా మరి పని చూసుకో మనం వచ్చామా, ఫరో చెప్పిన మాట వింటావా రాజ్య పడిపోతావా. దూరం వెళ్ళొద్దంటే అంటే వాడి ఉద్దేశం ఏంటి, నువ్వు దూరం వెళ్తే దేవుని ఆరాధిస్తావు, నువ్వు దూరం వెళ్తే దేవుని కోసం నిలబడతావు, నువ్వు దూరం వెళ్తే దేవుని మహిమపరుస్తావు, నువ్వు దూరం వెళ్తే దేవుని దగ్గర అయిపోతావు, నువ్వు దూరం వెళ్తే దేవుని చిత్తం నెరవేరుస్తావు, దేవుని చిత్తం సాధన అవుతావు, యుద్ధ సన్నద్ధుడిగా మారుస్తాడు దేవుడు. తన చెరువైన వాడిని దేవుడు విడిచిపెట్టాడు మిత్రమా. నువ్వు ఆయన దగ్గర అయితే వీడి ఆగడాలు ఇక ఆగవ, వీడి ఆగడాలన్నీ అయిపోతాయని, వీడి ప్రయత్నాలన్నీ నిర్వీర్యం అయిపోతాయని, వీడి పని చేసే వాళ్ళు ఉండరని నిన్ను దూరం పోవద్దు అంటాడు. అంటే ఈరోజు మిత్రమా వాడు అన్నాడు కాబట్టి, సాతాన్ నిన్ను ప్రేరేపిస్తుంది కాబట్టి 8 సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది, 8 సంవత్సరాలు ప్రభువులోకి వచ్చి నువ్వు ఈరోజు బైబిల్ ఏ అధ్యాయం ఎక్కడుందో నీకు తెలియదు, ఈ రోజు వరకు దేవుని మనసేంటో నీకు తెలియట్లా, దేవుడు
పోతున్నావు. తెలుసా నీకు దేవుని సంకల్పం ఏంటో? ఎప్పుడైతే నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా? ఏ నాడన ప్రార్థన చేసావా? అప్పులు తీరాలని, ఐశ్వర్యం పొందాలని, ఆరోగ్యం రావాలని, కుటుంబం నెమ్మది కలగాలని ప్రయత్నమే తప్ప దేవుని చిత్తం ఏమిటో ఎప్పుడైనా నువ్వు అడిగావా? వాడు దూరం పోవద్దు అన్నాడు, నువ్వు దూరం వెళ్ళద్దు. మరి నీ మొబైల్ ఫోన్లో ఒకవేళ ఏదైనా గేమ్ ఉందనుకోండి, దూరం పోవద్దు అంటే ఎలాగుండా ఉంటావా? స్టప్పులు దాటి స్టప్పులు దాటి అంటే ఎంతవరకు ఉంది అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. పాపం యొక్క లోతంతో నువ్వు దాంతో దిగిమని చూస్తావు. మరి దేవునికి వస్తే ఎందుకు దేవుని బిడ్డలు అన్ని ఆక్షేపములు? ఎందుకండి అభ్యంతరాలు? ఎందుకు అన్ని శాంతలు? ఎందుకు మన ఎవరో క్వశ్చన్ పెట్టి అంటారు కదా, కరోనా వైరస్ భయపడినట్లుగా దేవుని వాక్యాన్ని భయపడితే ఈరోజు మన దేశం ఎంతో సుభిక్షంగా ఉండేదని. పాపానికి భయపడినంతగా, రోగానికి భయపడినంతగా, పోలీసులు భయపడినంతగా ఈరోజు దేవునికి భయపడలేదండి. ఎన్ని చెప్పిన చెవిటిని ముందు శంఖం వదిలినట్టు ఉంది. నువ్వు చేయాల్సిన పనులు చేస్తానే ఉన్నావు, నువ్వు బతకాల్సిన బతుకు బతుకుతానే ఉన్నావు, నువ్వు వెళ్లాల్సిన మార్గాలు వెళ్తూనే ఉన్నావు. నీ ఇంట్లో దేవుని బిడ్డారా, సమాధానం ఎలా వస్తుంది? సమాధానకరమైన సంఘటనలు నువ్వు విచారించి తెలుసుకోవట్లా, అవి ఎక్కడ దొరుకుతాయి? ఇప్పటికీ 2-3 వారాల నుంచి నీతో లైవ్ లో దేవుడు మాట్లాడుతున్నాడే. ఇది చెయ్యొద్దు మిత్రం, ఇలా ఉండు మిత్రమా అంటే లెక్కలేని తనం, విలువలేని తనం, ఎదురు తిరిగే తనం. లోపల నల్లని ప్రజలుగా నువ్వు వెళ్ళిపోతున్నావు. నా ప్రభువా, నేను మీతో రాను. మీరు లోపల నల్లని ప్రజలు కనుక మీతో రాను. 10 రోజులు 20 రోజులు కరువుకి అల్లాడిపోయావు కదా, సంవత్సరాల తరపు కరువులు రాబోతున్నాయి. ముందున్న కాలంలో అయిపోయిన మన టైం అయిపోయింది, మన సమయం అయిపోయింది, మనం ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళబోతున్నామో. దేని బిడ్డరా, మనుషులు మనుషులు పీక్కొని తినే రోజు రాబోతున్నాయండి. అసహ్యం ఎన్నో పనులు చేసే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడు విననవి, ఎప్పుడు చూడని ఈరోజు మనం చూస్తున్నామంటే కారణం ఏంటి తెలుసా? దేవుని చట్టాన్ని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోకమైన వాటిలో రాజీపడిపోయి బతుకుతున్నామండి. ఏ పాపాన్ని రాజీపడి బతుకుతున్నావో, ఏ పాపాన్ని తలవంచి బ్రతుకుతున్నావో, ఆ పాపం మీద తిరగబడటానికి నీవు సిద్ధమైతే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వచ్చి లాలనతో మాట్లాడుంటారు, జాడుతో మాట్లాడుంటారు. ఏదో యేసు ప్రభు మీద ప్రేమతో, అయ్యాయా యెరూషలేము వద్దయ్యా అని అనుండొచ్చు, వద్దొద్దయ్యా వెళ్ళొద్దయ్యా అని అనుండొచ్చు. యేసు ప్రభుతో పాటు ఆనాడు అనుసరిస్తున్న ప్రజలందరూ కూడా అయ్యా యెరూషలేములో వాళ్ళు అలా మాట్లాడుకున్నారయ్యా, వీళ్ళు ఎలా మాట్లాడడం మేము విన్నామయ్యా, యెరూషలేములో మీకు వ్యతిరేకంగా మీకు కొన్ని స్కెచ్లు వేయబడ్డాయా అని చెప్పిన యేసు ప్రభు వారు రాజీ పడలేదండి. ఆయన జయవీరుడు, జయించిన వాడు మాత్రమే సింహాసనం మీద కూర్చోబెట్టబడతాడు. నువ్వు ఏ పాపాన్ని జయిస్తావో ఆ పాపాన్ని జయించడం ద్వారా నువ్వు సింహాసనం అంటే అధికారాన్ని పొందుతావు. జయించడానికి దేవుడా ఇది ఒక మంచి తరుణం అని విశ్వసించు. నేను జయించాను, నా శరీరం మీద నేను జయం పొందాను. నా శరీరం అంత లోతుగా, అంత అధ్యాయం చదవాకు, అంతసేపు ప్రార్థన చేయబాకు, అంతసేపు భక్తి చేయబాకు, అంత సంఘంలో ఉండద్దు అని ఒకవేళ ఆ ఫరో దూరం పోవద్దు అని నీతో చెబితే వాడు మాట విని రాజీపడి అక్కడ ఉంటావా? లేక ఇస్రాయల్ ప్రజలు అన్నారు మేము పోయి తీరాల్సిందే, మేము వెళ్ళి ఆరాధించాల్సిందే అన్నారండి, అన్న అడుగు వేశారండి. వాళ్ళ ఎదుటి సముద్రం నిలబడగలిగిందా? ఆకలి నిలబడగలిగిందా? దాహం నిలబడగలిగిందా? రాజు నిలబడగలిగారా? నువ్వు అడుగు వేస్తే నీ ఎదుట ఏ జనము నిలబడలేదు. అటువంటి కృప దేవుని పిల్లారా, ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించదు కాక. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు. ఈ మంచి సమయంలో, ఈ శ్రేష్టమైన ఉదయకాలము, లైవ్ కార్యక్రమం, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రజలను కలుసుకుంటానికి మీరు ఎంత ఇష్టపడుతున్నారో మాకు అర్థమవుతుందయ్యా. ఈ లోకంలోనికి ప్రభువా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములకి ఏతించి ఇలాంటి ఒక రోజు ప్రజలందరూ కూడా ఆర్భాటం చేస్తూ ఉన్నప్పుడు వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె మీరు కూడానైనా ఆ గాడిద మీద సాత్వికుడై, ఆ గాడిద మీద ఆశీనులై, ఆ యెరూషలేము ప్రయాణం మీరు చేయడానికి మీరు సిద్ధపడ్డారు ప్రభువా. మీరు అడుగులు వేస్తున్నది అక్కడ సన్మానం కొరకు కాదయ్యా, మీరు అడుగులు వేస్తుంది ఘనత కొరకు, కీర్తి కొరకు కాదయ్యా. మీరు అడుగులు వేస్తుంటే మీరు పట్టబడబోతున్నారని, మీరు శిక్షించబడబోతున్నారని, మీరు శోధించబడబోతున్నారన్న సంగతి మీకు తెలిసినప్పటికీ కూడా అయ్యా తప్పించుకునే ధోరణితో మీరు పక్కకి వెళ్ళిపోలేదయ్యా. ఈరోజు ఎంతోమంది పక్కకి వెళ్ళిపోతున్నారు, తప్పించుకున్నారు, రాజీ పడిపోతున్నారు, లొంగిపోతున్నారు, తలమంచుతున్నారు, లోబడిపోతున్నారు ప్రభువా. తమ జీవితాలను స్వామి
స్థలంగా పెట్టుకొని ఈరోజు భక్తులు పసలేని వాళ్ళుగా బతుకుతున్నారయ్యా, భక్తులు శక్తిని ఆశ్రయించలేని వాళ్ళగా బ్రతుకుతున్నారు. ఇదిగో ఈ బిడ్డలను మీరు కనికరించండి. నేను అప్పగించబడిన ప్రజలు మీలో పెంచడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నీ బిడ్డలు దేనికి రాజీపడి బ్రతుకుతున్నారో, దేనికి తల ఉంచుకొని బ్రతుకుతున్నారో అది ఎదురాడి యెరూషలేము పురవీధుల్లో దేవుని కొరకు సాక్షులై నీ కొరకు జయధ్వనులతో ముందుకు సాగేవారుగా ఈ నీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తూ ముందున్న కాలము నాయన ఈ వారమంతా నీ బిడ్డల మీద కనికరం ఉంచమని, ఇలా ఈ కార్యక్రమం అనేక మందికి చేరువటం సహాయం చేయమని అడుగుడు బలహీనను వాడుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్న పరలోక తండ్రి ఆమేన్. యేసు రక్తమేచి, ప్రభేసు రక్తమేచి, శిలువ రక్తమేచి అపవాదికి తన ఆస్తి, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సాన్నిధ్యము సహవాసం కుడుకొచ్చిన మనకును సకల పరిశుద్ధులకును దేవుని సన్నిధి సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమాన్ని తప్పక అనేకులకి మీరు పరిచయం చేయగలరు. అనేకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియపరచండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మన దీవించును గాక. సరే, గాడ్ బ్లెస్ యూ.